రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక ఆరోగ్యానికి దీనికి వచ్చిన డోకా ఎక్కడ ఏమీ లేదు అధ్యక్ష కాకపోతే ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి గాని ఏమన్నా ఉంటే ఉండాలి అధ్యక్ష రాష్ట్రానికి అయితే ఎటువంటి డోకా లేదు రాష్ట్రం బాగానే ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్యక్ష బాగుండకపోతే తమకు బాగుంటుందని భావించే యెల్లో మీడియాకు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం బాగుంటుంది అధ్యక్ష వారికి మాత్రమే ఇది ఒక చేదు వార్త అధ్యక్ష ఎందుకంటే రాష్ట్రం బాగుంది ఆర్థిక పరిస్థితులు కూడా బాగుండాయనంటే వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేరు అధ్యక్ష రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాగో అలాగా డబ్బులు రాకుండా ఆగిపోతే లేదా ఆపేయగలిగితే సెంట్రల్ గవర్నమెంట్కు దేశంలోని బ్యాంకులకు ఆర్థిక సంస్థలకు ఇలా అన్నింటికీ కూడా తప్పుడు ఉత్తరాలు రాసి తప్పుడు ఉత్తరాలు వారికి రాయడమే కాకుండా కోర్టుల్లో సైతం తప్పుడు కేసులు కూడా వేసి మరీ ఆపేయగలిగితే ఇక్కడ పేదలకు మనం అమలు చేస్తా ఉన్న మంచి స్కీములు ఆగిపోతాయన్న ఒకే ఒక్క స్కీమ్తో రాత్రనక పగలనక కూడా కష్టపడతా ఉన్న శక్తులు మనకందరికీ కూడా కనిపిస్తా ఉన్నాయి చూస్తా ఉన్నాం నిజంగా కూడా ఏ స్థాయిలో ఈ శక్తులన్నీ కూడా కష్టపడతా ఉన్నాయో కూడా చూస్తా ఉన్నాం అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత పెద్ద సవాలుగా అయినా కూడా కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి రకరకాల సవాళ్లు విసిరినా కూడా గత ప్రభుత్వం కంటే మెరుగ్గా దేశంలో అనేక రాష్ట్రాల కంటే కూడా మెరుగ్గా ఈ ఆర్థిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్షుడు